బ్యాట్ మ్యాన్ బిగిన్స్ నైన్టీన్ నైన్టీన్ సెవెన్లోని లోని బ్యాట్ మ్యాన్ అండ్ రాబిన్ మూవీ ఫెయిల్ అవడం తోటి అక్కడతో తో బ్యాట్ క్రేజ్ తగ్గిందని అలానే బ్యాట్ మ్యాన్ సిరీస్ ఆగిపోయిందని చాలా మంది అనుకున్నారు కానీ ఆ తర్వాత ఈ సిరీస్ కి రీబూట్ గా క్రిస్టఫర్ నోలన్ కి ఈ బ్యాట్ మ్యాన్ సిరీస్ ని అందించారు అప్పుడే అతను ఈ డార్క్ నెట్ ట్రయాలజీ లో ఫస్ట్ మూవీ అయిన బ్యాట్ మ్యాన్ బిగిన్స్ ని తీశారు ఇవాల్డ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఇప్పటికీ బెస్ట్ సూపర్ హీరో ఒరిజిన్ ఫిల్మ్స్ లోని టాప్ ప్లేస్ లో ఉంది బ్యాట్ మ్యాన్ బిగిన్స్ ఓన్లీ ఈ ఒరిజిన్ ఫిల్మ్ మాత్రమే కాకుండా తర్వాత వచ్చిన డార్క్ నెట్ అండ్ డార్క్ నెట్ రైజర్స్ తో కలిపి టోటల్ ఈ డార్క్ నెట్ ట్రయాలజీఏ గ్రేటెస్ట్ సూపర్ హీరో ట్రయాలజీ ఎవర్ గా మారింది సో మరి ఈ ట్రయాలజీలో ఉన్న ఆ గ్రేట్ ఫిలాసఫీ ఏంటి అనేది మనం ముందుగా ఈ బ్యాట్ మ్యాన్ బిగిన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లో తెలుసుకుందాం ఈ ఒరిజిన్ మూవీ సొసైటీకి ఇంపాక్ట్ చేసే అంత ఇన్స్పైరింగ్ గా ఎందుకు మారింది ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ దాంతోపాటు ఆ ఫిలాసఫీ ఏంటి అనేది డీటెయిల్ గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూవీ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా షేర్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది మీరు మూవీ చూడనట్టయితే చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూస్ గా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ మూవీ గురించి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వెంటనే పొందాలి మూవీ స్టార్టింగ్ లోని బ్రూస్ వెన్ చిన్నప్పుడు తన ఫ్రెండ్ అయిన తో ఆడుతుండగా గోతులో పడిపోతాడు అయితే ఆ గోతు నుండి బ్యాట్ కేవ్ కి దారిగా చాలా గబ్బిలాలు ఒక్కసారిగా వస్తాయి సో బ్రూస్ స్వెన్ దాన్ని చూసి చాలా భయపడబోతాడు కేవ్ లో అలా చాలా బ్యాట్స్ ఉన్నాయి ఆ తర్వాత సీన్ లో మనకి బ్రూస్ జైల్లోని నిద్ర లేగుస్తాడు యాక్చువల్ గా ఇక్కడ బ్రూస్వేన్ జైలు ఎలా వచ్చాడనేది మనకి చూపించరు అంటే నాన్ లైన్యర్ గా స్క్రీన్ ప్లే ని చూపిస్తారు సో మనకి బ్రూస్వైన్ ఈ చిన్నప్పుడు స్టోరీని ముందుగా చూద్దాం బ్యాట్స్ వల్ల ఫేవర్ వచ్చేంత భయపడిపోతాడు బ్రూస్వెన్ బ్రూస్ లోతుల పడినప్పుడు థామస్ వైన్ ఒక మాట చెప్తాడు వై ఫాల్ అని అంటే మనం సహజంగా ఎందుకు కింద పడిపోతాం దాని అర్థం మనం పైకి లేవడం నేర్చుకోవాలి అని థామస్ వెయిన్ చెప్తాడు థామస్ వైన్ గౌతమ్ సిటీలోని ఒక పెద్ద బిలినియర్ తనతో పాటు చాలా మంచి పేరు ఉన్న పర్సన్ థామస్ వేన్ అంటే ఆల్ఫర్డ్ పినివర్త్ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అలా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి బ్రూస్ ఒకసారి బ్యాట్ షో వెళ్తాడు బ్రూస్ కి బ్యాట్స్ అంటే భయం కాబట్టి ఆ షోని అంతగా ఎంజాయ్ చేయలేడు సో థామస్ వైన్ బయటికి పట్టుకెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు థామస్ అలానే ఒక దొంగ చేస్తాడు కామిక్ లో వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక ఫిల్మ్ కి వెళ్తున్నప్పుడు జరుగుతుంది బ్రూస్ వెయిన్ చాలా కీ పాయింట్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాతే బ్రూస్ వెయిన్ కి మొదటిసారి క్రైమ్ అంటే ఎంత నీచంగా ఉంటుందా ఎంత మంది బాధపడతారా అని చెప్పి అర్థమయ్యేలా చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ని చంపింది జోచిల్ అయితే అతన్ని జైల్లో కూడా పెడతారు కానీ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ బాస్ ఫాల్కోని గురించి కొన్ని సీక్రెట్స్ చెప్తాడని గవర్నమెంట్ కి ఫేవర్ చేస్తూ ఉంటాడని చెప్పి కోర్టు నుండి అతన్ని రిలీజ్ చేద్దామని చూస్తారు సో అది బ్రూస్వెయిన్ కి అసలు నచ్చదు చంపేద్దామని అనుకుని గన్ కూడా అక్కడికి తెస్తాడు కానీ తను ఫాల్కోని గురించి సీక్రెట్స్ చెప్పినందుకు ఫాల్కోని అసాసియన్స్ లోనే ఒకడు అతన్ని చంపేస్తాడు బ్రూస్ వేయిన్ చంపకముందే ఆ తర్వాత రేచల్ వచ్చి కారులో పట్టుకెళ్తున్నప్పుడు తన గన్ చూపిస్తాడు అప్పుడు రేచల్ బ్రూస్ ని కొడుతుంది మీ నాన్నగారు బ్రతికి ఉంటే నిన్ను చూసి సిగ్గుపడేవారు అని అంటుంది అప్పుడు రేచల్ ఇలా అంటుంది జస్టిస్ ఇస్ మోర్ దెన్ అబౌట్ రివెంజ్ అని అంటుంది మన ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం రివెంజ్ తీర్చుకుంటే అది సూపర్ హీరో లక్షణం ఫాల్కోని ఎనిమిని మంచివాడు కాదు అతని వల్ల చాలా క్రైమ్ రేట్ ఉంది అని చెప్తుంది కన్నా సూపర్ హీరో క్వాలిటీ నేర్చుకుంటాడు ఫాల్కోని క్లబ్ లోని చాలా మంది జడ్జెస్ తనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్స్ లాయర్స్ ఇలా అందరూ కూడా ఉండడం చూసి బ్రూస్ అవుతాడు పాలిటిక్స్ నుండి గవర్నమెంట్ వరకు మొత్తం అంతా కూడా ఫాల్కోని చేతిలోనే ఉంటుంది ఈవెన్ థామస్ వెన్ చనిపోయిన తర్వాత క్రైమ్ రేట్ చాలా ఎక్కువ పెరుగుతుంది గౌతంలో సో బ్రూస్ ని అక్కడ నుండి కొట్టి పంపించేస్తారు అప్పుడే బ్రూస్ ఈ క్రైమ్ ని ఎలా ఆపాలని చెప్పి నిర్ణయించుకుంటాడు బ్రూస్ పేరెంట్స్ చనిపోయిన తర్వాత థామస్ వెయిన్ అసిస్టెంట్ అయిన ఓల్డ్ రిటైర్డ్ ఆర్మీ బట్లర్ అయిన ఆల్ఫర్డ్ పెన్నివర్త్ గార్డియన్ గా బ్రూస్ ని పెంచుతాడు కానీ ఈ లైఫ్ లో ఉంటే బ్రూస్ ఏమీ కూడా సాధించలేడు అంతా కూడా లగ్జరీగా ఉంటుందని చెప్పి కావాలనే కొన్ని ఇలీగల్ యాక్టివిటీస్ చేసి జైలుకి వెళ్తాడు ఎందుకంటే అప్పుడే బ్రూస్ కి కష్టం విలువ తెలిసి తన లైఫ్ మీద రియల్ మోటివ్ ఏంటో తెలుస్తుంది అదే తన లక్సరీ లైఫ్ లో ఉంటే మాత్రం ఎంత కష్టం విలువ తెలీదు అలాగే రియల్ మోటివ్ ఏంటో కూడా తన లైఫ్ కి అర్థం లేకుండా పోతుంది అందువల్లనే బ్రూస్ దీన్ని ఎంచుకుంటాడు అలానే ఆ ప్లేస్ కి ఒక పర్సన్ వచ్చి తన పేరు హెన్రీ కార్డ్ అని చెప్తాడు నువ్వు బ్రూస్ వేణువని నాకు తెలుసు నీ గోల్ గురించి కూడా నాకు తెలుసు నువ్వు నాతో వస్తే ఖచ్చితంగా ఆ గోల్ ని రీచ్ అయ్యి నువ్వు లెజెండ్ గా మార్గలవని చెప్పి హెన్రీ కార్డ్ బ్రూస్ కి ఆఫర్ ఇస్తాడు రాషాల్గుల్ యొక్క లీగ్ ఆఫ్ షాడోస్ లో నువ్వు ఒక మెంబర్ అయి అక్కడ ట్రైనింగ్ అయితే క్రైమ్ ని ఎదిరించి జస్టిస్ కి సింబల్ గా మారే అంత ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్తాడు హెన్రీ డుకార్డ్ సో బ్రూస్ అప్పటిదాకా సమాజంలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ తన లైఫ్ లెసన్స్ ఇవి మాత్రమే కాకుండా ఈ లీగ్ ఆఫ్ షాడోస్ లోని ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు తన ఫియర్ ని ఎలా ఫేస్ చేసి ఆ ఫియర్ ని తనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో లీగ్ ఆఫ్ షాడోస్ లోనే బ్రూస్ నేర్చుకుంటాడు చాలా ఎలా వరకు ఇక్కడే స్ట్రాంగ్ ట్రైనింగ్ అవుతాడు లీగ్ ఆఫ్ షాడోస్ లో ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ మాత్రమే నేర్పరు క్రైమ్ గురించి జస్టిస్ గురించి చాలా లైఫ్ లెసన్స్ నేర్పుతారు వీటితో పాటు చాలా టఫెసిటీ ట్రైనింగ్ ఉంటుంది అందువల్లే చాలా స్ట్రాంగ్ గా మారుతాడు బ్రూస్ అయితే ఈ లీగ్ ఆఫ్ షాడోస్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అనేది చెప్తారు ఎక్కువ క్రైమ్ గా ఉంటున్న గౌతమ్ సిటీని నాశనం చేయడమే మా మెయిన్ టార్గెట్ అని లీగ్ ఆఫ్ షాడోస్ మెంబర్స్ చెప్తారు నార్మల్ గా ఒక మనిషిని చంపమంటేనే బ్రూస్ వెన్ చంపలేడు అలాంటిది గౌతమ్ సిటీ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం లీగ్ ఆఫ్ షాడోస్ మెయిన్ టార్గెట్ అనగానే అసలు ఒప్పుకోడు దీనికి తోడు గౌతంలో చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్స్ కూడా ఉంటారు వాళ్ళందరినీ ఎదిరిస్తాడు ఆ హౌస్ కూలిపోయి రాషాలుగులు చనిపోతాడు ఆ తర్వాత హెన్రీ డ్ ని కాపాడి తిరిగి గౌతమ్ వస్తాడు అప్పుడే బ్రూస్ ఈ క్రైమ్ మొత్తాన్ని కూడా నాశనం చేద్దామని అనుకుంటాడు వీళ్ళందరికీ భయపడేలాంటి ఒక సింబల్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు బ్రూస్ అప్పుడే షాడోస్ వాళ్ళు చెప్పింది గుర్తించుకుంటాడు ముందుగా తనకి ఏది భయమో దాన్ని ముందు ఫేస్ చేయాలని చెప్పి అప్పుడే వెయిన్ మేనర్ కింద బ్యాట్ వెళ్తాడు అక్కడ ఉన్న బ్యాట్స్ అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు బ్రూస్ సో ఆ భయాన్ని తనకు వెపన్ గా యూజ్ చేసుకునే విధంగా మారాలి సో అందువలన బ్యాట్ సింబుల్ ని ఎంచుకుంటాడు బ్రూస్ వైన్ కాపాడడం గురించి ఈ క్రైమ్ గురించి తన ప్లాన్ ఏంటి కూడా చెప్పడు దాంతో పాటు తన రీసెర్చ్ ని కూడా సీక్రెట్ గా వెయిన్ మేనర్ కింద ఉన్న ఈ బ్యాట్ కేవ్ లోనే పెడదామని అనుకుంటాడు బ్రూస్ వెయిన్ తర్వాత సీన్ లోని రేచెల్ అండ్ జోనన్ క్రేన్ కనిపిస్తారు క్రేన్ ఫాల్కోని కోసం పనిచేసే ఒక డాక్టర్ చాలా మంది క్రిమినల్స్ ఇన్సైన్ అని చెప్పి మెంటల్లీ ఇల్ అని చెప్పి వాళ్ళని తన ఆర్కమ్ ఇసైలం కి షిఫ్ట్ చేస్తాడు కోర్టు నుండి ఆర్కమిసైలం అంటే ఒక మెంటల్ హాస్పిటల్ లాంటిది అంటే సైకోపాత్ గా ఉన్న సూపర్ విలన్స్ గానీ లేకపోతే ఇన్సైన్ గా ఉన్న క్రిమినల్స్ లైక్ జాకర్ గానీ పింగ్విన్ రెడ్లర్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ ఇసైలెం పెడతారు అయితే క్రేన్ సైకలాజికల్ డాక్టర్ తో పాటు బయోకెమిస్ట్రీ యొక్క ప్రొఫెసర్ కూడా అంటే తను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అదేవిధంగా ఒక ఇవిజనల్ డ్రగ్ గ్యాస్ ని తయారు చేస్తాడు క్రేన్ ఆ గ్యాస్ అవతల వాళ్ళని చాలా భయానికి గురి చేస్తుంది అప్పుడు స్కేర్ క్రో మాస్క్ ని ధరించి వాళ్ళని భయపెట్టి ఓడిద్దామని అనుకుంటాడు క్రేన్ దాంతోపాటు తన లీగ్ ఆఫ్ షాడోస్ తోటి కనెక్షన్ కూడా ఉంటుంది గౌతమ్ సిటీని నాశనం చేద్దామని తర్వాత బ్రూస్ వేన్ తన వెయిన్ ఎంటర్ప్రైజ్ కి వెళ్తాడు అందరినీ మీట్ అవుతాడు ఆ తర్వాత తన ఫాదర్ ఫ్రెండ్ అయిన బోర్డ్ మెంబర్ లో ఒకడైన లూసిస్ ఫాక్స్ ని మీట్ అవుతాడు లూసిస్ ఎప్పటి నుండో చాలా స్ట్రాంగెస్ట్ వెపన్స్ మీద ప్రయోగాలు చేస్తుంటాడు సో బ్రూస్ తన దగ్గర ఉన్న బ్యాట్ మొబైల్ ని అలానే వెహికల్స్ ని గ్యాడ్జెట్స్ ని దాంతోపాటు ఒక సూట్ ని కూడా తీసుకుంటాడు ఆ సూట్ ని ముందు చాలా విధాలుగా యూస్ చేసుకుని తర్వాత బ్యాట్ సింబల్ ద్వారా బ్యాట్ సూట్ ని తయారు చేస్తాడు బ్యాట్ మాస్క్ తో కూడా పోర్ట్ దగ్గర ఫాల్కోని క్రేన్ కి కొన్ని డ్రగ్స్ పంపిస్తాడు ఆ డ్రగ్స్ ని యూజ్ చేసుకునే క్రేన్ కొన్ని ప్రయోగాలు చేసి గ్యాస్ ని తయారు చేస్తాడు అయితే దాన్ని వెయిన్ అదే బ్యాట్మ్యాన్ గా వెళ్లి ఆప్తాడు ఫాల్కోని పోలీసులకి అప్పగిస్తాడు లైట్ కి కట్టి తర్వాత రేచల్ ని క్రేన్ మనుషులు వెంట పడతారు ఎందుకంటే రేచల్ కి చాలా వరకు క్రేన్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలుసు కాబట్టి బ్యాట్మ్యాన్ అక్కడికి వచ్చి రేచల్ ని కాపాడతాడు తర్వాత బ్రూస్ కి ఒక డౌట్ వస్తుంది గౌతమ్ సిటీలో తనే ధనవంతుడు కాబట్టి ఈ హైటెక్ బ్యాట్ మొబైల్ ని అలానే ఈ గ్యాడ్జెట్స్ ని ఈ బ్యాట్ సూట్ ని చూసి తనే బ్యాట్మ్యాన్ అనుకునే ఛాన్స్ చాలా మందికి ఉంది కాబట్టి బ్రూస్ వేన్ తన ఐడెంటిటీ కావాలనే పాడు చేసుకుంటాడు అలా చేసుకుంటే బ్రూస్ ని అనుమానించడం చాలా వరకు తగ్గుతుంది కానీ ఆల్ఫర్డ్ పెనివర్ దానికి ఒప్పుకోడు ఎందుకంటే థామస్ వెయిన్ అంటే ఆల్ఫర్డ్ కి చాలా వరకు ఇష్టం సో వెయిన్ పేరు పోవడం అనేది ఆల్ఫర్డ్ ఒప్పుకోడు అయినా బ్రూస్ వెయిన్ ప్లేబాయ్ గా లేజీ పర్సన్ గా మార్చుకుంటాడు అలాంటప్పుడు రేచల్ చూసి బ్రూస్ ఇంకా మారలేదని అనుకుంటుంది అలానే బ్రూస్ పో ఇలా అంటుంది ఇట్స్ నాట్ హూ ఆర్ అండర్నీ ఇట్స్ వాట్ యు దట్ డిఫైన్స్ యూ అని అంటే నువ్వు ఎవరు అనేది ముఖ్యం కాదు నువ్వు చేసే పనులే నువ్వు ఎంత గొప్పవాడువో చెప్తాయి అని చెప్పి రేచల్ అక్కడ బ్రూస్ తో చెప్తుంది దీంతో బ్రూస్ ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు తను చేసే పని మంచి అయితే చాలు తన గురించి క్లియర్ గా అందరికీ తెలియాల్సిన అవసరం లేదని తెలుసుకుంటాడు బ్రూస్ అందుకే బ్రూస్ వేన్ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మాస్క్ తీసి చూపించాడు ఫాల్కోని అరెస్ట్ అయిన తర్వాత ఆర్కమ్ ఆర్కం కి తీసుకువెళ్తాడు క్రేన్ నిజానికి ఫాల్కోని అరెస్ట్ అయినా కూడా డ్రగ్ అనేది క్రేన్ కి అందుతుంది అది ఎలా ఫాల్కోని మాత్రమే గౌతమ్ సిటీలోని లా ని కంట్రోల్ చేయగలడు ఫాల్కోని కాకుండా ఓన్లీ క్రేనే చేయగలిగాడు అన్నట్టు మనకి ఈ సీన్ లో చూపిస్తారు తర్వాత బ్యాట్ మ్యాన్ ఈ డ్రగ్ క్రేన్ కి ఎలా అందిందో కూడా తెలుసుకుంటాడు అదే విధంగా క్రేన్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పాయిజన్ డ్రగ్ ని బ్యాట్ కి కూడా ప్రయోగిస్తాడు స్కేర్ గ్రో అదే డాక్టర్ క్రేన్ అలా పాయిన్ అంటే బ్రూస్వెన్ కింటిటోడ్ ఇస్తాడు లూసియస్ ఫాక్స్ లూసియస్ ఫాక్స్ చాలా ఫాస్ట్ గా యాంటీటోడ్ ని తయారు చేస్తాడు నెక్స్ట్ డే బ్రూస్వెన్ బర్త్డే రోజు రేజల్ వచ్చి విష్ చేసి తను పార్టీకి ఉండలేను అని చెప్తుంది క్రేన్ తో తనకి అపాయింట్మెంట్ ఉందని చెప్తుంది సో రేజల్ ప్రాబ్లమ్ లో ఉందని బ్రూస్వెన్ కి అనిపిస్తుంది తర్వాత రేచల్ కి క్రేన్ మొత్తం కూడా చూపిస్తాడు ఆ డ్రగ్ గురించి దాన్ని గౌతమ్ మెయిన్ వాటర్ పైప్ లోని కలుపుతున్నట్టు మైక్రోవేవ్ ఎమిటర్ ని యూస్ చేసి గౌతమ్ సిటీ అంతా కూడా ఈ పాయిజన్ పార్కేలా చేస్తామని చెప్పి రేచల్ కి తన ప్లాన్ అంతా కూడా క్రేన్ చెప్పేస్తాడు నిజానికి క్రేన్ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు ఓన్లీ తన వంటర్ గానే ఈ మొత్తం గౌతమ్ సిటీ నాశనం చేద్దామని చూస్తున్నాడా లేకపోతే రాషాల్ గుల్ ఇంకా బ్రతికి ఉన్నాడా అనే డౌట్ వస్తుంది రేచల్ మీద కూడా ఆ పాయిజన్ డ్రగ్ ని ప్రయోగిస్తాడు తర్వాత బ్యాట్మెన్ వచ్చి రేచల్ ని కాపాడతాడు అక్కడికి చాలా మంది పోలీసులు కూడా వస్తారు కానీ బ్యాడ్ సిగ్నల్ ని యూజ్ చేసి అక్కడ నుండి రేచల్ని లూసియస్ పాక్స్ దగ్గరికి తీసుకువెళ్లి యాంటిటోడ్ ఇచ్చి బతికిస్తాడు తర్వాత నైట్ బ్రూస్ బర్త్డే పార్టీలోని హెన్రీ డుకార్డ్ వస్తాడు అయితే అప్పుడే తెలుస్తుంది తను హెన్రీ డ్ కాదు రాషాల్గుల్ అని లీగ్ షాడోస్ లో చనిపోయింది ఫేక్ రాగుల్ అని తెలుస్తుంది రియల్ రా బ్రూస్ వేనే కాపాడుతాడు సో లీగ్ షాడో తల్గుల్ తిరిగి వచ్చి గౌతమ్ సిటీని నాశనం చేద్దామని అనుకుంటాడు సో అక్కడ బర్త్డే పార్టీలోని బ్రూస్ వేన్ అందర్నీ పంపించేస్తాడు ఆ ఫైట్ లో రాషాలు లీగౌ షాడోస్ కాల్ చేస్తారు అప్పుడు ఆల్ఫర్డ్ కాపాడి తనని బ్యాట్ అప్పుడు తీసుకువెళ్తాడు ఒక డైలాగ్ చెప్తాడు వై సార్ సో దట్ వీ కెన్ లెర్న్ టు పిక్ సెల్స్ అప్ అని చెప్తాడు ఆల్ఫర్డ్ చిన్నప్పుడు బ్రూస్ కేవీలో పడిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పిన డైలాగ్ ఇది సహజంగా అందరూ కూడా కిందకు పడుతూనే ఉంటారు దాని అర్థం అప్పుడే మనం పైకి లేవడం మనం సొంతంగా ఎలా అనేది నేర్చుకోవాలి సో ఇక షాడోస్ అందరూ కూడా మైక్రోవేవ్ చేసి ప్రకారం మొత్తం గౌతమ్ సిటీ అంతా కూడా ఈ పాయిజన్ పాకేలాగా చేస్తారు ఆ పాయిజన్ ఉన్న ప్లేస్ అన్నిటి నుండి కూడా హ్యూమన్స్ ని బయటకు తీయడానికి గవర్నమెంట్ పోలీసులు చాలా వరకు ట్రై చేస్తారు కానీ అవదు ఎందుకంటే అలా వాళ్ళు కూడా వెళ్ళినా సరే ఆ పాయిజన్ కి ఎఫెక్ట్ అవుతారు సో ఇక బ్యాట్ మ్యాన్ బ్యాట్ నుండి ఆ ప్లేస్ కి వెళ్తాడు యాంటిడోడ్ పట్టుకునే దాంతోపాటు చాలా మంది బ్యాట్ ని చూసి కూడా ఆ పాయిజన్ వల్ల భయంకరంగా భయపడతారు అప్పుడు అక్కడ ఉన్న రేచల్ బ్యాట్మ్యాన్ చూసి కనీసం చనిపోయే నువ్వు ఎవరో చెప్పి చనిపో అని అడుగుతుంది అప్పుడు బ్యాట్ మ్యాన్ ఇలా అంటాడు ఇట్స్ నాట్ ఐ ఓం అండర్ బట్ వాట్ ఐ డూ దట్ డిఫైన్స్ మీ అని అంటాడు అప్పుడు రేచల్ కి అర్థమవుతుంది ఇది బ్రూసే అని నేను ఎవరనేది ముఖ్యం కాదు నేను చేసే పని వల్ల నేను ఎంత గొప్పవాడినో తెలుస్తుంది అని అక్కడ బ్యాట్ మ్యాన్ అంటాడు సేమ్ ఈ డైలాగ్ ఆల్రెడీ రేచల్ బ్రూస్ తో చెప్పింది కాబట్టి అప్పుడే రేచల్ కి అర్థమవుతుంది బ్రూస్ వేన్ ఈస్ బ్యాట్మ్యాన్ అని తర్వాత లీగ్ ఆఫ్ షాడోస్ రాషాల్గూల్ తో కలిసి బ్యాట్ మ్యాన్ కి ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో ట్రైన్ కూలిపోతుంది అప్పుడు బ్యాట్మ్యాన్ కూడా కాపాడకుండా వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడే రాషాల్గూర్ లీగ్ షాడోస్ అంతమవుతారు విలియం ఎర్ లూసియస్ ఫాక్స్ యొక్క ప్రయోగాలన్నీ కూడా ఆపేద్దామని అనుకుంటాడు దానికి బదులుగా వెయిన్ ఎంటర్ప్రైజ్ నుండి బ్రూస్ వెయిన్ మొత్తం బాధ్యతలన్నీ కూడా లూసియస్ ఫాక్స్ కే అందిస్తాడు విలియం ఎర్ల్ ని తీసేస్తాడు తర్వాత రేచల్ ని అయిన తర్వాత రేచల్ ఈ గౌతమ్ కి బ్యాట్ మ్యాన్ అవసరం లేనప్పుడు అప్పుడు మన ఇద్దరం కూడా ఒకటిగా అవుదామని అనిసి వెళ్లిపోతుంది కూలిపోయిన తన బిల్డింగ్ ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాడు తర్వాత మూవీ ఎండింగ్ క్రెడిట్ సీన్ లోని కమిషనర్ గార్డన్ బ్యాట్మన్ ని మీట్ అవుతాడు మూవీ అంతట్లోని ఎవరూ కూడా బ్యాట్ మ్యాన్ ని అంత క్లోజ్ గా నమ్మలేరు కానీ ఓన్లీ కమిషనర్ గార్డెన్ మాత్రం బ్యాట్ ని ఎక్కువగా నమ్ముతాడు మంచివాడని తెలుసుకుంటాడు సైకోపాథిక్ జోకర్ గౌతమ్ కి ప్రమాదంగా మారాడని చెప్పి జోకర్ డీటెయిల్స్ బ్యాట్మ్యాన్ కి ఇస్తాడు తర్వాత డార్క్ నెట్ మూవీ స్టోరీ రన్ అవుతుంది ఆ మూవీ గురించి తర్వాత ఇంకొక వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం మెయిన్ ఫిలాసఫీ అంటే మూవీలో చూపించిన చాలా డైలాగ్స్ లోనే లైఫ్ లెసన్స్ కి చాలా సింబాలిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది దాంతో పాటు మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్థర్ లైఫ్ లో కష్టాలు రావడం వల్ల తను సొసైటీ మీద చెడ్డ ఒపీనియన్ తోటి బ్యాడ్స్ సైకోగా మారతాడు అలా చూసుకుంటే బ్రూస్ లైఫ్ లో కూడా కష్టాలే తన పేరెంట్స్ ని చంపిన వాడిని కూడా కోర్టు రిలీజ్ చేస్తుంది అలా జరిగినా కూడా తను కష్టాల్లో బ్రతికితేనే తన ఏంటో అర్థం తెలుస్తుందని చెప్పి జైలుకి వెళ్తాడు తర్వాత లీగ్ షాడోస్ లో జాయిన్ అవుతాడు తన లైఫ్ ఎంత కఠినంగా ఉన్నా కూడా హోప్ ని పేషెన్స్ ని కోల్పోడు ఈవెన్ జాకర్ ని ఎదుర్కొన్నప్పుడు కూడా చాలా పేషెన్స్ తో ఉంటాడు సాధారణంగా అందరూ కూడా అలా ఫాలో అవుతూ ఉంటారు చాలా కష్టాలని ఫేస్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడతో లైఫ్ కోల్పోయినట్టు మరి ఎంతకు మించి ఇంకేవీ లేదు సూసైడే అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలా లైఫ్ మీద హోప్స్ కోల్పోయిన వాళ్ళకి శాశాంక్ క్రప్షన్ దాంతోపాటు డార్క్ ట్రయాలజీ మరికొన్ని మూవీస్ అనేవి చాలా ఇన్స్పైరింగ్ గా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటాయి నిజానికి బ్రూస్ వేన్ అంతా ధనవంతుడు కూడా కాదు జోకర్ జస్ట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల సైకోపాత్ గా మారుతాడు బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసిన తను చాలా బిలినియర్ అయినప్పటికీ కూడా కష్టాలనే ఎదుర్కొంటూ సూపర్ హీరోగా మారాడు బ్యాట్ మ్యాన్ ఇంకా ఈ ట్రయాలజీలోని ఇవి మాత్రమే కాదు ఇంకా గ్రేట్ ఫిలాసఫీస్ ఉన్నాయి అందుకే ద డార్క్ నైట్ ట్రయాలజీని ఓన్లీ గ్రేట్ ఫిలిమ్స్గా మాత్రమే కాకుండా ఏ బుక్ ఆఫ్ గ్రేట్ లైఫ్ లెసన్స్ ఫిలాసఫీస్ అని అంటారు కూడా రిమైండెడ్ ఫిలాసఫీ లైఫ్ లెసన్స్ గురించి అలాగే రిమైండెడ్ స్టోరీస్ గురించి ఈ డార్క్ నెట్ ట్రయాలజీ యొక్క కంప్లీట్ వెర్షన్ గురించి డార్క్ నెట్ అండ్ డార్క్ నెట్ మూవీస్ యొక్క ఎక్స్ప్లనేషన్ వీడియోస్ లో తెలుసుకుందాం మొత్తానికి మీకైతే మాత్రం బ్యాట్ మ్యాన్ బిగిన్స్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఓర్జన్ సొసైటీ మీద అంత ఇంపాక్ట్ ఎందుకు చూపించింది అనేది కూడా అర్థమైంది అనుకుంటా వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా బ్యాట్మెన్ బిగిన్స్ అర్థం కాకపోతే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్